ఏదైతే 2 రోజుల క్రితం హైదరాబాద్ డివిజన్ కి సంబంధించి కిందకింటూ చెరువు దగ్గర ఎమ్మెల్యే గారు ఒక అధికారిపై దాడి చేశారు అని చెప్పి ఒక ఆరోపణ పెద్దఎత్తున వెల్లువెత్తుతూ ఉంది అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఖండించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం హఫీస్పేట్ డివిజన్ లో ఉన్నాం మనతో పాటు హఫీస్పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ గౌతమ్ గౌడ్ ఉన్నారు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మీద అదే విధంగా టిఆర్ఎస్ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఏంటి అనే విషయంపై మనతో మాట్లాడేందుకు బాలింగ గౌతమ్ గౌడ్ ఉన్నారు సార్తో మాట్లాడు సార్ ఈరోజు ఏదైతే నిన్న 2 రోజులు క్రితం జరిగిన ఘటన మనం చూసాం చెరువు విషయంలో కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఎమ్మెల్యే ప్రశ్నించిన అధికారిపై దాడి చేశారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి కేసు కూడా పెడతాము మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎలా చూడాలంటారు ఓవరాల్గా ఈ ఘటనని మీరే చెప్పిరండి ఇప్పుడు ఆరోపణలన్నీ అందరికీ తెలుసు ఇవి ఆరోపణలు చేస్తున్నారు ఒక పార్టీ ఇద్దరు ముగ్గురు నాయకులు కలిసి అభివృద్ధిని చూడలేక మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి షేర్నింగంపల్లిలో షేర్నింగంపల్లిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నాయకుడు అరకపూడి గాంధీ గారు అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి సమస్యలు అయితే దగ్గర తీసుకొస్తే ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ముందుకెళ్తూ ఒక గొప్ప సంకల్పంతోని ఆయన ఇవన్నీ చేస్తుంటే చెరువులు సుందరీకరణ అని ఒక గొప్ప బాధ్యత తీసుకొని షేర్నింగంపల్లిలో ఉన్న అన్ని చెరువులను కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ పటేల్ కుంట చెరువుని అయితే సొంత నిధులతోని ఆయన ఖర్చు పెట్టి వాకింగ్ ట్రాక్ వేపియడము అక్కడ ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ షేర్నింగంపల్లిని అభివృద్ధి నోచుకొని షేర్నింగంపల్లిని ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నాయకుడు ఆయన అలాంటి నాయకుని మీద విమర్శించడము సరికాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మా డివిజన్లో ఉన్న కరోనా నేపథ్యంలో యావత్ ప్రపంచాన్నే వణికిస్తుంది అది ఆ విషయంలో మా ఓన్లీ హఫీస్పేట్ డివిజన్లోనే ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు కానీ ఒక 3000 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓన్లీ మా డివిజన్లో 4000 మంది మైగ్రేట్ లేబర్స్కి కూడా మేము రేషన్ ఇవ్వడం జరిగింది అదే మైనారిటీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము మొన్న కరోనా క్రైసిస్లో కూడా ఇప్పుడు కూడా ఆదుకోవడం జరిగింది మీరు చూస్తున్నట్టయితే అదే ఓన్లీ ఒక డివిజన్లోనే ఇంత చేస్తున్నాడంటే ఆయన యావత్ షేర్నింగంపల్లిలో అన్ని డివిజన్లో ఎంత అభివృద్ధి చేస్తుండు ఏందనేది కూడా ప్రజలకు తెలుసు కాబట్టే నేను ఇప్పుడు కూడా వాళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే ఇలాంటి ఆరోపణలు చేయొద్దు మీరు కూడా రండి అభివృద్ధిలో భాగంగా మీరు కూడా రండి అభివృద్ధి చెందడానికి ఎమ్మెల్యే గారికి సహకరించండి తప్ప ఇలాంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ గౌతమ్ గౌడ్ గారు మీరు చెప్తూ ఉన్నారు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రతిపక్ష నాయకులు ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు 2 రోజులుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అధికార పార్టీ నాయకుల మీద బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాయా ఈ నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు వాస్తవంగా అండి ఏంటంటే వాళ్ళకి ఏది ఇప్పుడు ఆయన ఏది కూడా వాళ్ళకి ప్రశ్నించేది కూడా ప్రతిపక్షం అనేది లేకుండా అయిపోయింది వాళ్ళకి ఏది కూడా చెప్పడానికి లేదు కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారు ఇంత అభివృద్ధి చెందుతుంది షేర్నింగంపల్లి అనేది అది చూడలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఆల్రెడీ అక్కడ జరిగిన సంఘటన ప్రజలందరికీ తెలుసు చిన్న విషయాన్ని కూడా పెద్దదానిలాగా చూస్తున్నారు వాళ్ళు రైట్ ఓవరాల్గా ఏదైతే ఈ చెరువుల విషయానికి వస్తే స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు అని చెప్పి ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తూ ఉన్నాయి నిజంగానే చెరువులన్నీ కబ్జాలు చేస్తూ ఉన్నారా స్థానిక నాయకులు అధికార పార్టీ నాయకులు అంటే చివరిగా ఏం చెప్తారు ఇప్పుడు చెరువులు కబ్జాలు అంటే అన్ని చెరువులు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే కైదమ్మకుంట మన ప్రకాష్ నగర్ చెరువు అన్ని చెరువులు ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చెరువులు కానీ డివిజన్లో కానీ షేర్నింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ అన్ని ఉన్న కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు అందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి సహకారంతో మా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అందరూ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది దానికి అన్ని పార్టీ వాళ్ళు కూడా రావాలి సహకరించాలి తప్ప ఇలాంటి విమర్శలు చేయొద్దండి రైట్ ఇది ఓవరాల్గా బాలింగ్ గౌతమ్ గౌడ్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మీద ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి తప్ప అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు స్థానికులు అందరూ గమనిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందుతుంది ఏవైతే చెరువుల విషయంకే వస్తే పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరిస్తూ ఉన్నామని చెప్పి బాలింగ్ గౌతమ్ గౌడ్ గారు చెప్పే పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ యాని భాషతో గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి